ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. వైభవంగా శ్రీ కామాక్షి అమ్మవారి హోమం ప్రారంభం. కపిలతీర్థంలో కొనసాగుతున్న కార్తీక మాస విశేష పూజలు. హరహర మహాదేవుడికి భక్తుల మంగళ నీరాజనం. కార్తీక శోభతో ప్రకాశిస్తున్న ఆలయాలు. శరవణభౌడికి రమణీయంగా కళ్యాణోత్సవం. విశేష పూజలతో వైభవంగా స్కంద షష్ఠి వేడుకలు. తిరుపతి కపిలతీర్థంలో కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ పూజలలో భాగంగా శుక్రవారం ఉదయం శ్రీ కామాక్షి అమ్మవారి చండీయాగం ఘనంగా ప్రారంభమైంది. 9 రోజుల పాటు ఈ యాగాన్ని టీటీడీ నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో శ్రీ కామాక్షి అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం అమ్మవారికి విశేష పూజలతో చండీ హోమాన్ని పూర్తి చేసి లఘు పూర్ణాహుతి జరిపారు. ఆపై అమ్మవారికి విశేష నివేదనలతో కర్పూర నీరాజనాలు సమర్పించారు. కార్తీక మాస విశేష పూజలతో వివిధ ఆలయాలు కొత్త శోభతో ప్రకాశిస్తున్నాయి. భక్తులు హరహర మహాదేవుణ్ణి అభిషేకం దీపార్చనలతో సేవించి తరిస్తున్నారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. కడప రవీంద్రనగర్ శ్రీ రామాంజనేయ స్వామివారి ఆలయంలో శ్రీ కాత్యాయనీ దేవికి శాకాంబరీదేవి అలంకారం చేసి పూజలు నిర్వహించారు. కార్తీక మాసం పురస్కరించుకుని ఆలయంలో నిర్వహిస్తున్న విశేష పూజల్లో భాగంగా అమ్మవారిని శాకాంబరీదేవిగా కొలువుదీర్చారు. సికింద్రాబాద్ వాణీనగర్ శ్రీ విజయ వినాయక స్వామివారి ఆలయంలో కార్తీక మాస వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శివ పంచాయతన సహిత శ్రీ ఉమామహేశ్వర స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. ఆపై కర్పూరహారతులు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కాశీ పుణ్యక్షేత్రం పావన గంగాతీరంలో భక్తులు కార్తీక షట్ వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. కార్తీక మాసంలో చవితి నుంచి సప్తమి వరకు 4 రోజుల పాటు నియమ నిష్ఠలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తే సర్వశుభప్రదమని పురాణోక్తి. ఉత్తర భారతదేశ ప్రజలు ఎంతో భక్తిశ్రద్దలతో జరుపుకునే ఈ షట్ వ్రతంలో భాగంగా భక్తులు గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. కార్తీక మాస పూజలతో ఒంగోలు సంతపేట శివాలయం సందడిగా కనిపించింది. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు, పంచామృతాభిషేకాలు నిర్వహించారు. ఆపై స్వామివారి సన్నిధిలో కార్తీక దీపాలు వెలిగించి మొక్కలు చెల్లించుకున్నారు. కరీంనగర్ జిల్లాలో కార్తీక మాస పూజల సందర్భంగా వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. విశేషించి కార్తీక శుక్రవారం పురస్కరించుకుని కరీంనగర్ శ్రీ రామేశ్వరాలయంలో భక్తులు శివయ్యకు పంచామృతాభిషేకం నిర్వహించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలను వెలిగించి మొక్కలు చెల్లించుకున్నారు. కర్ణాటక రాష్ట్రం మైసూర్ శ్రీ మాదేశికన్ స్వామివారి ఆలయంలో భక్తులు కార్తీక మాస పూజలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకాలను నేత్రపర్వంగా జరిపారు. తమిళనాడు రాష్ట్రం కాంచీపురంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం శ్రీ సింగపెరుమాళ్ ఆలయంలో శ్రీ మహావిష్ణువు సర్వసేనాధిపతి శ్రీ విశ్వక్సేనుల వారి జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. ఏటా ఐపసు మాసాన్ని పురస్కరించుకుని ఈ ఆలయంలో స్వామివారి అవతార మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా విశ్వక్సేనుల వారిని శ్రీ సింగపెరుమాళ్ సన్నిధికి వేంచేపు చేసి ప్రత్యేక అలంకరణ, పూజలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. శ్రీ వెంకటేశ్వరుడు పుష్పప్రియుడు. ఆ స్వామివారి వైభవానికి ప్రతీకగా నిలుస్తుంటుంది పుష్పయాగం. ఈ సందర్భంగా ఇటు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులోను, అటు తమిళనాడు రాజధాని చెన్నైలోనూ శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహించారు. ఆ విశేషాల సమాహారాన్ని వీక్షిద్దాం.
తమిళనాడు రాజధాని చెన్నై మహానగరంలో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచార కేంద్రంలోని శ్రీ బాలాజీ సన్నిధి ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది. ఉభయ దేవేరుల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిర్వహించిన పుష్పయాగం భక్తులకు మానసిక ఉల్లాసాన్ని ప్రసాదించింది. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా వివిధ రకాల పుష్పాలతో బాలాజీకి మనోహరంగా పుష్పాభిషేకాన్ని జరిపి మంగళహారతులు సమర్పించారు. గుంటూరు శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నిర్వహించిన పుష్పయాగ మహోత్సవంతో పులకించింది. కార్తీక మాసాన పుష్ప కైంకర్య ప్రియుడైన శ్రీ వెంకటేశ్వరుడు విరుళలు వైభవంగా దర్శనమిచ్చారు. నగరంలోని అన్నమయ్య వీధిలో చూడముచ్చటగా తీర్చిదిద్దిన వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కొలువు తీర్చిన అర్చక స్వాములు గులాబీలు, కనకాంబరాలు, బంతి, చామంతులు, మల్లెలు, తులసితో వేద మంత్రోచ్చారణల నడుమ పుష్పయాగాన్ని నిర్వహించారు. భక్తులు అశేషంగా తరలివచ్చి ముగ్ధ మనోహరంగా అనుగ్రహిస్తున్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. మనది వేదభూమి, వేదాలు మన జీవన నాదాలు. హైందవ సనాతన ధర్మానికి మూలమైన మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే మహోన్నతమైన లక్ష్యంతో తిరుమల తిరుపతి దేవస్థానం కొనసాగిస్తున్నదే శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్. ఈ వేద పరిరక్షణకు మీ వంతు తోడ్పాటునందించే అవకాశం పొందండి, శ్రీవారి ఆశీర్వాదాలు అందుకోండి. మరిన్ని వివరాలకు 0877-22-77-77 మరో నెంబర్ 0877-22-33-33 లేదా ఆన్లైన్లో టిటిడి వెబ్సైట్ను చూడండి, www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు పునఃస్వాగతం. భాగ్యనగరం సనత్ నగర్లోని అయ్యప్ప ఆలయం స్వాములతో కిటకిటలాడుతోంది. వేకోజామున మాలధారణలు, సాయంత్రం పడిపూజలతో ఆలయం శోభాయమానంగా దర్శనమిస్తోంది. మాన్యశ్రీ అరుణ్ గురుస్వామి ఆధ్వర్యంలో మణికంఠుడిని 18 మెట్లపై ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రం రామ్నగర్ జిల్లా చిన్నపట్నంలోని శ్రీ వరదరాజస్వామివారి దేవాలయ కుంభాభిషేకం వైభవంగా జరిగింది. 5000 సంవత్సరాల చరిత్రను సొంతంచేసుకున్న ఈ ఆలయం శ్రీ భగవద్ రామానుజాచార్యులు ఆరాధించిన పవిత్ర క్షేత్రంగా శిల్ప నైపుణ్యానికి తార్కాణంగా భాసిల్లుతోంది. పురాతనమైన ఈ ఆలయాన్ని శ్రీకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జీర్ణోద్దరణ చేసి కుంభాభిషేకాన్ని నిర్వహించారు. 3 రోజుల పాటు నిర్వహించిన ఈ ఉత్సవాలలో భాగంగా కలశ ప్రతిష్ఠ, హవనాలను శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. శ్రీ సౌమ్యనాయకి అమ్మవారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని జరిపారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామి ఉత్సవమూర్తులు, కలశాలకు మంగళ వాయిద్యాల నడుమ ప్రాకారోత్సవాన్ని జరిపి కుంభాభిషేకాన్ని నిర్వహించారు. జగత్తుకు నాథుడు జగన్నాథుడు. భాగ్యనగరంలోని పూరి జగన్నాథస్వామి ఆలయం భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఆలయ విశేషాలను తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువు జగన్నాథుడిగా కొలువైన ఆలయం భాగ్యనగరం బంజారాహిల్స్లోని శ్రీ పూరి జగన్నాథస్వామి ఆలయం. ఒడిశా కళావైభవానికి అద్దం పట్టి ఈ ఆలయ నిర్మాణం 2009లో జరిగింది. ఒడిశా నుంచి తెప్పించిన 60 టన్నుల ఎర్రమట్టితో ఈ ఆలయాన్ని నిర్మించారు. 60 మంది శిల్పుల 5 ఏళ్ల శిల్ప సృజనకు తార్కాణంగా ఈ అద్భుత ఆలయం రూపుదిద్దుకుంది. అల్లంత దూరం నుంచే కనిపించే ఓంకార ధ్వజ పతాకం, శంఖ చిహ్నం ఆలయ ఉనికిని తెలియజేస్తూ ఉంటాయి. 75 అడుగుల శిఖరం, అణువణువు కళాత్మకత ఉట్టిపడే శిల్ప వైభవం ఈ ఆలయ ప్రత్యేకతలు. స్వచ్ఛత, పవిత్రత నిండిన ఈ ఆలయ ప్రాంగణం అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. ప్రధాన ఆలయంలో అగ్రజుడు బలభద్రుడు, సోదరి సుభద్రలతో కలిసి జగన్నాథుడు కొలువు తీరి ఉన్నారు. ప్రధాన ఆలయానికి ఉపాలయాలుగా శ్రీ గణపతి మందిరం, శ్రీ కాశీ విశ్వనాథ మందిరం, శ్రీ హనుమాన్ మందిరం, విమలామాత మందిరం, శ్రీ మహాలక్ష్మి మందిరం ఉన్నాయి. అంతేకాక జగన్నాథస్వామి ఆలయ ప్రాంగణంలోని నవగ్రహ విగ్రహమూర్తులను కూడా దర్శించుకోవచ్చు. ఈ ఆలయంలో నిత్య పూజలు, ప్రత్యేక పూజలు, ఉత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. శరవణ భౌడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి స్కందషష్ఠి ఉత్సవాలను పలు ఆలయాలలో భక్తులు ఘనంగా జరుపుకుంటున్నారు. పార్వతీ తనయుడైన ఆ కుమారస్వామివారి ఉత్సవ వైభవాన్ని ఇప్పుడు వీక్షిద్దాం. తమిళనాడు రాష్ట్రం కాంచీపురం కుమారకొట్టం అరుల్మిగు శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో స్కందషష్ఠి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ వల్లీ దేవసేన సమేత స్వామివారికి విశేష రథోత్సవ సేవ కన్నుల పండుగగా జరిగింది.
సర్వాంగ శోభితంగా స్వామి అమ్మవార్లు ప్రత్యేకంగా కొలువుదీర్చిన రథంపై పురవీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. ఈ సందర్భంగా కళాకారులు ప్రదర్శించిన సూర సంహార ఘట్టం ఆకట్టుకుంది. కర్ణాటక రాష్ట్రం హోసూర్ బృందావన్ నగర్లోని శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఆలయంలో నిర్వహిస్తున్న స్కందషష్ఠి వేడుకల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు కళ్యాణాన్ని నిర్వహించారు. బాణసంచ వెలుగులతో వేడుకగా సాగిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తరించారు. తమిళనాడు రాష్ట్రం తిరుత్తణిలోని ప్రసిద్ద శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో స్కందషష్ఠి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణం ఘనంగా జరిగింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై విశేష అలంకార భూషితులైన స్వామి అమ్మవార్లను కొలువుదీర్చి రమణీయంగా కళ్యాణాన్ని పూర్తి చేసి హారతులు సమర్పించారు. కర్ణాటక రాష్ట్రం హోసూర్ బృందావన్ నగర్లోని శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఆలయంలో నిర్వహిస్తున్న స్కందషష్ఠి వేడుకల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు కళ్యాణాన్ని నిర్వహించారు. బాణసంచ వెలుగులతో వేడుకగా సాగిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తరించారు. తిరుపతికి 45 కిలోమీటర్ల దూరంలో కొలువైన కార్వేటి నగరం శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయం భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. టీటీడీ అనుబంధ ఆలయంగా అలరారుతున్న కార్వేటి నగరం చుట్టూ కొండలు స్కంద పుష్కరిణితో ఆహ్లాదకర వాతావరణంలో నిలవై ఉంది. 15 శతాబ్దాల చరిత్ర గల కార్వేటి నగర శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయ విశేషాలు తెలుసుకుందాం. కార్వేటి నగరం పేరులో నగరం తీరులో గ్రామంగా ఉండే ఈ ఊరి ప్రత్యేకత వేణుగోపాలస్వామి ఆలయమే. తిరుపతి నుంచి ఈ గ్రామం చేరుకోవడానికి రెండు దారులు ఉన్నాయి. ఒకటి పుత్తూరు మీద నుంచి, మరొకటి తిరుపతి రాయల చెరువు మార్గం. ఈ రెండు మార్గాల్లో ఏదైనా దాదాపు 35 నుంచి 40 కిలోమీటర్ల దూరమే. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆలయ దర్శిని ప్యాకేజీలో కార్వేటి నగరం కూడా ఉంది. కార్వేటి నగరం పేరు వెనుక ఆసక్తికరమైన కథనం ఉంది. కాడు అంటే అడవి, వెట్టి అంటే కొట్టి, నగర్ అంటే నగరమని అడవిని కొట్టి ఏర్పాటు చేసిన నగరం కాబట్టి దీనికి కార్వేటి నగరమనే పేరు వచ్చింది అని అంటారు. ఇక్కడి వేణుగోపాలస్వామి ఆలయం 15వ శతాబ్దంలో నిర్మించినట్టు చెప్తారు. గుడికి వెనుక భాగంలో కోదండరాముని ఆలయం, మహాలక్ష్మి దేవాలయం అనుబంధంగా కనిపిస్తూ ఉంటాయి. గతంలో కోదండరామునికి ఆలయ రాజగోపురం పక్కనే మరొక ప్రత్యేక ద్వారం ఉండేది. ఇప్పుడు దానిని మూసివేశారు. ఇక్కడ గాలిగోపురం 80 అడుగుల ఎత్తుతో అలరారుతూ ఉంటుంది. అన్నింటికన్నా మరో ముఖ్య విషయం ఈ ఆలయానికి దగ్గరలో ఉన్న స్కంద పుష్కరిణి. దీర్ఘచతురస్రాకారంలో నిర్మితమైన ఈ పుష్కరిణిలో నీటిమట్టం నలువైపులా సమంగా ఉండడం విశేషం. ఈ పుష్కరిణిలో స్వామివారి తెప్పోత్సవాలు, చక్రస్నానం జరుగుతాయి. ఆలయ ఉత్సవాల విషయానికి వస్తే ప్రతినెలా వేణుగోపాలస్వామికి రోహిణీ నక్షత్రం నాడు, శ్రీరాముడికి పునర్వసు నక్షత్రం నాడు, లక్ష్మీదేవికి ఉత్తర ఫల్గుణి నక్షత్రం నాడు మాస తిరుమంజనం నిర్వహిస్తూ ఉంటారు. వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. సంక్రాంతి పండుగ మరుసటి రోజు ఇక్కడ జరిగే పశువుల పండుగకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అలాగే గోకులాష్టమిని కూడా ఘనంగా చేస్తారు. వైకుంఠ ఏకాదశి నాడు తనను దర్శించుకోలేని భక్తుల కోసం వైకుంఠ ద్వాదశి నాడు స్వామివారు భక్తుల కోసం ఊరేగింపుగా వెళతారు. చుట్టూ కొండలు, ఆహ్లాదకరమైన ప్రకృతి అందాల నడుమ కొలువైన వేణుగోపాలస్వామి ఆలయం చిత్తూరు జిల్లాలో దర్శించుకోదగిన పుణ్యక్షేత్రం. ఇప్పుడు ఒక చిన్న విరామం. టీటీడీ డీమ్యాట్ అకౌంట్. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి షేర్లు, సెక్యూరిటీల రూపంలో విరాళాలు సమర్పించాలనుకునే భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్లైన్ ద్వారా కల్పిస్తున్న సదుపాయం డీమ్యాట్ అకౌంట్. డీమ్యాట్ అకౌంట్ నంబర్ 1601001000384828. 1601001003848282 8. మరిన్ని వివరాలకు www.tirumala.org.
ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు పునఃస్వాగతం. విశాఖ మహానగరంలోని పెందుర్తి వెంకటాద్రిగిరిపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు వేడుకగా నిర్వహించారు. స్వామివారికి జరిగే నిత్య వార పక్ష మాస వార్షికోత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం నిర్వహించేదే పవిత్రోత్సవం. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసునికి వేద మంత్రాలు మంగళ వాయిద్యాలతో శాంతి కళ్యాణాన్ని నిర్వహించారు. ఆపై పవిత్రాలకు ప్రత్యేక పూజలు జరిపి ఆలయ ప్రదక్షిణ చేశారు. తరువాత శ్రీవెంకటేశ్వరుని మూలమూర్తికి శ్రీలక్ష్మీ అమ్మవారు గోదాదేవి ఆళ్వార్లకు అలాగే ఆలయ శిఖరం ధ్వజస్తంభాలకు పవిత్రాలను సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. తిరుమలకు తొలిగడప దేవునిగడప శ్రీవెంకటేశ్వరుని ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం నయన మనోహరంగా నిర్వహించారు. శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సర్వాంగ శోభితంగా అలంకరించి వేదికపై కొలువు తీర్చారు. కంకణ ధారణ మాంగళ్య పూజలను జరిపి కనుల పండుగగా స్వామివారి కళ్యాణ క్రతువును నిర్వహించారు. తమిళనాడు రాష్టం కుంభకోణం సమీపంలోని శ్రీ స్వామిమలై శ్రీ స్వామినాథ్ ఆలయానికి కొత్తగా తయారు చేయించిన రథానికి విశేష పూజలు నిర్వహించారు. 15 అడుగుల ఎత్తు 15 అడుగుల వెడల్పుతో 35 లక్షల రూపాయల వ్యయంతో ఈ రథాన్ని తయారు చేయించారు. కొత్త రథానికి ప్రత్యేకంగా పూజలు జరిపాక పురవీధులలో ప్రయోగాత్మకంగా పరిశీలించారు. తమిళనాడు రాష్టం నామక్కల్ జిల్లా రాశీపురంలోని శ్రీ వీరకేశవ స్వామివారి ఆలయంలో కుంభాభిషేకోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా భక్తులు పవిత్ర ద్రవ్యాలను నింపిన కలశాలను శిరస్సుపై ధరించి ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. ఆపై కలశాలను ఆలయంలో ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమిళనాడు రాష్టం పల్లిపట్టు తాలూకా వంగనూరులోని శ్రీ లక్ష్మీనారాయణ పెరుమాళ్ ఆలయంలో గరుడోత్సవం ఘనంగా జరిగింది. శ్రీ లక్ష్మీనారాయణ పెరుమాళ్ను పట్టు వస్త్రాలు స్వర్ణాభరణాలు పుష్పమాలికలతో చక్కగా అలంకరించి గరుడవాహనంపై కొలువు తీర్చి పురవీధులలో ఊరేగించారు. స్వామివారి గరుడోత్సవంలో చండీమేళం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తమిళనాడు రాష్టం మధురై సమీపంలోని పళముదుర్ సోలై మురుగన్ ఆలయంలో సూరసంహార ఉత్సవాన్ని కమనీయంగా నిర్వహించారు. మురుగన్ ఆలయంలో 10 రోజుల పాటు జరిగే ఉత్సవాలలో భాగంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై శరవణభవుడు వివిధ రూపాలలో సూర్యుని సంహరించే దృశ్యాలను కళ్లకు కట్టినట్లు ఆవిష్కరించారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో శ్రీ రాజరాజేశ్వరి దేవాలయం కైలాష్ మహాసంస్థానంలో గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా 5వ రోజు చిన్మయ మిషన్ శ్రీ బ్రహ్మానంద స్వామీజీ ఆదిశంకరాచార్యుల జీవిత చరిత్ర సత్వగుణాభివృద్ది ఆవశ్యకత తదితర అంశాలను ఆసక్తికరంగా వివరించారు. ఇప్పుడు వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజును వేదికపై గురువారం రాత్రి ప్రదర్శించిన భరతనాట్యం కనుల విందుగా సాగింది. బెంగళూరుకు చెందిన ఎండీ వనితా రాజేష్, ఎండీ సునీత ప్రేమ్ పలు సంకీర్తనలకు భావయుక్తంగా ప్రదర్శించిన భరతనాట్యం శ్రీవారి భక్తులను ఆకట్టుకుంది.
అలాగే తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో భారతీయ హరికథా వైభవోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 13వ తేదీన ప్రారంభమైన ఈ హరికథా వైభవోత్సవాలు 23వ తేదీ వరకు జరగనున్నాయి. ఇందులో భాగంగా గురువారం రాత్రి తాడేపల్లిగూడానికి చెందిన శ్రీ ఎం బాలసుందరం కీచకవద అంశంపై హరికథా గానం చేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.